మళ్ళీ ఏపీ దగ్గరనే ఉంటే గనక సో రేపు ఎలాంటి అంశాలు ముఖ్యంగా రావచ్చు అంటారు బడ్జెట్లో ప్రస్తావనకి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సి బడ్జెట్లో మనకి ఒకటి వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశము ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత బడ్జెట్ గానే ఉంటుంది అదేవిధంగా మహిళలకి సంబంధించినటువంటి అనేక వాళ్ళకు ఉపయోగపడేటటువంటి విధంగా మహిళలకు దగ్గరగా ఉండే బడ్జెట్ ఉంటుంది అదేవిధంగా మౌ మౌలిక వసతులు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి మీకు దేశవ్యాప్తంగా మౌలిక వదుకు సదుపాయాలు ఏ విధంగా పెరిగాయో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి రైల్వేల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి నేషనల్ హైవేల దగ్గర నుంచి రోజుకి ఇరవై కిలోమీటర్ల పైన నేషనల్ హైవేస్ వాళ్ళు కడుతున్నారు సో ఒక ఏ దేశానికి కన్నా కూడా తీసిపోయిన దేశంగా భారతదేశం వాటికి గొప్ప దేశంగా తయారవడానికి ఈ యొక్క బడ్జెట్ ఉపయోగపడుతుంది దీనిలో అనేక ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఏదైతే ఉపాధి కల్పన అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇంకా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఇప్పుడు ఇవాళ రష్యాలో కూడా వాడేటటువంటి డిఫెన్స్లు వాడేటటువంటివి మన భారతదేశం తయారయ్యి ఇవాళ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది జర్మనీకి డిఫెన్స్ సంబంధించింది ఎక్స్పోర్ట్ అవుతుంది ఈవెన్ అనేక అగ్రదేశాలకి భారతదేశం నుంచి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఇవాళ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేక మొబైల్ కంపెనీలు వాళ్ళ ఇండియాలో ఐఫోన్ ఇండియాలో తయారవుతుంది శాంసంగ్ ఇండియాలో తయారవుతుంది ఇలా అనేక కంపెనీలు వాళ్ళ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్లో అనేక మంది ఉపాధి కలిగించే దాని మీద ఉంటుంది ఇలాగ అనేక రకాలుగా అన్ని వర్గాలని సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ ఉంటుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలని కూడా అన్ని రాష్ట్రాలని ఎస్పెషల్లీ ప్రతి ఏదైతే ఏ రాష్ట్రం అయితే మాకు ఇంకా నిధులు కావాలనుకుంటుందో ఆ రాష్ట్రాలు కూడా ఈ బడ్జెట్లో సంయుక్త స్థానం ఉంటుందనేది మనకు కనపడుతుంది